సార్ నా పేరు వంశీ బీఎస్సీ టీటీసీ చేసిన సార్ నేను ఎంఏ కూడా ఉన్నది ప్రస్తుతానికి పెయింటింగ్ పని పోతాను సార్ నేను ప్రస్తుతానికి జాబ్లు ఏమి లేవు వదలడం లేదు ఇంకోటి ఏమంటే జాబ్లు వదిలినా ఒక మూడు వేల పోస్టులు వదిలితే దానికి లక్ష పది లక్షలు అట్లా మూడు లక్షల మంది ఉంటారు పాస్ అయినా జాబ్ రావడం లేదు యాక్చువల్లీ మొత్తానికి ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా పాస్ అవుతున్నాం ఎస్సీ అన్నా కూడా పాస్ అవుతున్నాం క్వాలిఫై అవుతున్నాం దానికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి కానీ జాబ్ ఉద్యోగాలు రావడం లేదు ఎందుకు అసలు ప్రాబ్లమ్ ఈ ప్రభుత్వంలో ఒక్క జాబ్స్ కూడా రావాలి మొన్న టిట్టు వదిలినారు సార్ డిఎస్ ఎప్పుడు వస్తుందో తెలీదు డిఎస్కి వన్ ఇయర్ నుంచి కష్టపడాలి కష్టపడిన తర్వాత వన్ ఇయర్లో మరి ఎప్పుడు వస్తుందో తెలియదు అది పోస్ట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వదులుతారు అట్లాంటివన్నీ తెలియడం లేదు అదే నెక్స్ట్ ఏమన్నా సార్ అట్లా జాబ్స్ ఉందంటే ఇంకో విషయం ఏమంటారు సార్ ఓకే ఓకే సార్ కొంచెం ఆగాండమ్మా అడగండి ఇంకోటి ఏం సార్ ఇప్పుడు మనం ఇంకా అంత పేద కుటుంబంలో నుంచి చదివినాం బాగా చదివింటాం అట్లా చదివింటాం మనకి సరైన కోచింగ్ సెంటర్లు ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఉండవు చదివి ఎంతో డబ్బులు పెట్టి అక్కడ ఇక్కడ పోయి చదివింటాము ఇక్కడ జాబులు లేక ఇప్పుడు ఇబ్బంది పడితే చాలా ఇబ్బంది సార్ అట్లా మరి ఇంకో విషయం అంటే ఒక ఎమ్నూరులో ఇట్లా ఫ్రీ కోచింగ్ సెంటర్లో పెడితే కొద్దిగా అని నా ఆలోచన సార్ ప్రతి ఇంట్లో ఉన్న ప్రధానమైన సమస్య నిరుద్యోగం ప్రతి ఇంట్లో ఒకరన్నా ఉన్నారు ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి యువతకి చాలా హామీలు ఇచ్చారు ఆయన తేల్చినట్టు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన చెప్పిన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాను మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాను ఈ నాలుగు హామీలు ఇచ్చింది నేను కాదు జగన్ కానీ ఈ నాలుగు హామీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్ అందుకే మోసగాడు అన్న పదం నేను వాడుతున్నాను ఎలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైన అలాంటి పదాలు వాడకూడదు కానీ ఈయన అడుగడుగున యువతని మోసం చేశాడే మీరు ఎదుర్కొంటున్న బాధ ఆవేదన చూసే ఆయనకి మోసగాడు జగన్ అని బిడుగుడు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లారిటీగా ఏపీపిఎస్సి ద్వారా కానీ జాబ్స్ కానీ క్లియర్గా చెప్పి ఇచ్చేవాళ్ళు ఇన్ని ఇస్తున్నాం అదే సంవత్సరంలో అయిపోయింది ఈ జగన్ మోసగాడు జగన్ను మీకు ఇస్తామని చెప్పి మబ్బు పెట్టి మీ చేత డబ్బులు ఖర్చు పెట్టిచ్చా అది ఎట్లా కోచింగ్ ట్రైనింగ్ దీంట్లో పాలమనేర్ నియోజకవర్గం రెండు నియోజకవర్గం నేను పాదయాత్ర నేను పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దమ్మ వచ్చి తల్లి వచ్చి ఆమె బాధ చెప్పుకుంది ఈయన కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేస్తాడని దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ అని రెండు సంవత్సరాల నుంచి ట్రైనింగ్ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఆ మనింది కనీసం నేను చెప్పుకొని ఉంటే నేను ఆ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి నాకు ఉండేది కాదు కదా అనవసరంగా ఆశ కల్పించాడు నేను మోసపోయాను ఇట్లా మీరు చేయొద్దు జగన్ లాగా నువ్వు చేయొద్దు అని చెప్పింది నాకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయం వచ్చిన వెంటనే ఇరవై ఇరవై ఐదు జనవరిన ఏ జాబ్ ఎప్పుడు ఎగ్జామ్లు జరుగుతాయి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాం అట్లా ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది పెండింగ్ పోస్టులు పెండింగ్ పోస్టులు ప్రణాళికబద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా తప్పనిసరిగా మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖం నిరుద్యోగులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ అది మొదటి రెండోది ఒక ప్రభుత్వం వ్యవస్థలోనే నిరుద్యోగ సమస్య తీరదు ప్రైవేట్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి ప్రోత్సహించి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాల ఉపాధి కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించమని నేను చెప్తాను అది ఈ ప్రభుత్వం ఒప్పుకుంది శాసనసభ సాక్షిగా సమాధానం చెప్పింది మేము ఉద్యోగాలు కల్పిస్తాం ప్రైవేట్ రంగం మూడోది ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి ఉప్పకులాల వారిగా కార్పొరేషన్లు ఉన్నాయి అది మొత్తం ప్రక్షాళనం చేసి కార్పొరేషన్ ద్వారా మీకు మంచి ఐడియా ఉన్న సబ్సిడీ ఇచ్చి తప్పనిసరిగా మిమ్మల్ని మీకు ఉపాధి స్వయం ఉపాధి కల్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంటే ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కార్పొరేషన్ల ద్వారా ఈ మూడు కలిసికట్టుగా పనిచేస్తేనే నిరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని బలంగా భావిస్తాను సో ఈ మూడు రంగాల్లో పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం థ్యాంక్ యూ